Let's welcome Bindas Brothers! అన్నా కంటెంట్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లు ఉంటారు చూద్దాం. కాలేజ్ సార్ ముంగట స్టూడెంట్స్ ఎట్లా చేస్తారు చూద్దాం. బియర్ రాజన్ అదా స్టూడెంట్. అరే జోడి అన్నారు, జోడికి ఇంకో జోడి. అన్నా మేము ఇద్దరం స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నీ సార్ అన్న నా ఏ స్క్వేర్ ప్లస్ ఓ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు అరే అదే ఏమైందా బాయ్ రాత్రి తానికి రాలే. అది మా డాడీ కొట్టిండ్రా పోయి ఒక మస్ మాట్లాడతావు నువ్వు అయితే అంత కష్టపడి చార్న పైసలు గీరబోయ ఇది పెడితే ఏమ్రా డాడీ రాత్రి వర్షం పడుతుంది అది పోయినా అనుకో మంచి ఉండదు అది కొడతారు అన్నాడు అందుకే రాలేదు. ఏ నువ్వు ఇట్లా అయితే కష్టం రా బాయ్ సరే కనిపిస్తలే. ఎక్స్క్యూజ్ మీ సార్ లోపరా అరే వచ్చిందా లేట్ రాంట రాత్రి పోలేదు సార్ అందుకే అడుగుతుండు కూర్చోపోరా సపడే ఏ ప్లేస్ నైట్ మొత్తం కూర్చుంది అంతే కూర్చున్నాం సరే మనం ఇవ్వండి రామంటే వస్తారా మాకే సరిపోదు నువ్వు వచ్చి ఇంకా పడతారా చెప్తున్నా వచ్చింది లేటు కథలు అడగరు సరే సార్ అప్పుడు ఎక్కడ చెప్పింది నువ్వు చెప్ చెప్ అలిమేల్ గాడి ఎదురా ఉల్లిగడ ఉల్లిగడ అరే ఉల్లిగడ ఎక్కడికి వచ్చినాయిరా మేమెందుకు సార్ రాసుకుంటున్నాం ఏం రాసి చూపిర్రా ఇగో నా దాంట్లో కాపీ కొట్టిండు అరే ఆగు రొక్క నిమిషం ఇద్దరు తెల్ల పేపర్ పెట్టుకుని కాపీ కొట్టిరంటారు ఏమ్రా రబ్ చేసుకున్నాడు రబ్ చేసుకున్నాడు చెప్తున్నా కొడితే ఇద్దరిని తప్పుడే సమస్య కాలేజ్కి వచ్చి చదువుకోరా అంటే సమస్యలు అలిమేలుగాడాలంట నిలవరా చెప్పు ఇది ఏంద్రా చెట కండలేదు శుద్ధు అది దోస్తానే అరే నువ్వు ఊకోరు నేను మేనేజ్ చేస్తారా నువ్వు ఉండు కొడతారా ఇద్దరు కలిసి నేను ఉన్నారా అరే నీ గురించి నా జానిస్తా నువ్వు కూసో క్వశ్చన్ ఆడితే ఆన్సర్ చెప్పు చెప్పు నీకు నీ మూడు లడ్లు ఇచ్చినారా ఎందుకు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు మనతో మాట్లాడుకున్న తర్వాత నీకు మూడు లడ్లు ఇచ్చినా నువ్వు ఇచ్చుకో ఇచ్చినావు నాకు ఒక లడ్డు ఇచ్చినావు ఇయ్యలే ఇచ్చినా అనుకో నువ్వు ఇచ్చుకోరా అయ్యా ఓకే ఇచ్చినా ఇప్పుడు నీతో నిన్నుంటే ఒకటి ఉండేది ఎందుకురా నేను తినేస్తా కదా తినుడేంద్రా కూర్చోర్రా సప్పుడే కరే నువ్వురా అరే ఏమన్నా అయితే విలు నువ్వేమ్రా వాని కంటే ఏదో పొందుతుంది అరే సార్ని అరే అయితే చేయకుండా చెప్పు క్లాస్ లో ఫీజులు కడతలే ఐదు వందలు కట్టా అరే 13,000 తీసుకున్నా ఇజ్జత్ లేదు రా బాయ్ మాన్ పైసలు తీసుకునికే రాయండి సారీ సారీ అప్పుడే కూర్చో అరే అడిగింది చెప్పరా ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏమవుతుందిరా బీస్కార్ అయితే బీస్కార్ అయితే వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో క్లాస్ అవసరం వెళ్ళిపోనా పోవాలా పోరా పోతున్నా పో పిలువగా మళ్ళా పిలువరా అయ్యా నిన్ను పిలుస్తావు అడిగింది చెప్పు నువ్వు అర్థమైందా వెనక ట్రైన్ వస్తుంది జరగాన్ని అగు రెడ్ షర్ట్ వేసుకున్నా నువ్వు రానే వచ్చినా అనుకో మంచిగా చెప్తున్నా ట్రైన్ వస్తుందని ఒకసారి ఆపుతున్నా కొడతాయి సార్ సీరియస్ గా ఎంత ట్రైన్ వస్తుంది ట్రైన్ ముంగండు పరిగెట్టాలి ఉరకా ఉరకే ఉరకా ఎందుకురా ఇది ఎండాకాలం తినాక కాలు కాలితే అవసరమా సార్ ఎండాకాలం తినాం కాదురా చెప్పారు తినరా ఉరుతున్నా నువ్వు ఇచ్చుకో ఇంతలో ట్రైన్ వస్తుంది సార్ ట్రైన్ ఏదో వస్తుందిరా నువ్వు కూడా ఊహించుకో సార్ అన్నా నెక్స్ట్ అన్న సెమినార్స్ సెమినార్ స్పీచ్ తెలుసు అన్న అవి ఎట్లుంటే చూద్దాం ఇప్పుడు సెమినార్ కి ముందు సెమినార్ తర్వాత అరే ఏం బ్రో పొద్దుగా తీసుకెళ్ళి వచ్చిన క్లాస్ కి ఎగ్జామ్ ఉంది కదా మామ చదువు భయపడుతున్నా ఎగ్జామ్ కి అమ్మో నువ్వు అంటే భయపడాలి ఇక నీకు వచ్చారా మస్తు వస్తుంది తెలుసా మస్తు వస్తుందా ఇవే ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి ఇండే కూర్చున్నా
అరే నువ్వు చాలా గ్రేట్ రా. అయ్యో మస్తు ఇంగ్లీష్ లో అడుగుతాడు, ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాను. నాకు రాదు మామ కొంచెం చెప్పురు ఇంగ్లీష్. యో ఎట్లా మాట్లాడాలి సార్? దట్ సమ్మర్ ఎండ్ ఆఫ్ కోటింగ్స్ ఐ యామ్ మై షేట్ టు వాటర్ గో అండర్ గోరం. షేట్ టు వాటర్ గో అండర్ గోరం. ఇట్లానే అడుగుతాడు, ఇట్లానే అడుగును. అరే సారా రెడీ కొన్ని క్వశ్చన్ చెప్తా దగ్గర. అరే థాంక్స్ రా చెప్పురా ప్లీజ్. కాన్ కాన్ ఏమైతుంది? కాన్ కానా పాప్ కాన్ అవుతుంది. కాదు మూమెంట్ కాన్ అవుతుంది. जोक नव्वुटर सर अद जंगल के पंदना चूर बुद्ध अंत पंदना ఇంజన్ గురించి చెప్పురా. ఓ గద్దెలు సార్ నీకు తెలుసారా నీకు? ఓ మస్తు తెలుసు. ఆ చెప్పురా. దట్ ఇంజన్ నైస్ దేర్ సార్. వి హావ్ టు గో పెట్రోల్ బంక్ అండ్ 30 రూపాయలు పెట్రోల్ తీసి పోయాలి. అండ్ సెల్ఫ్ కొట్టిన మనకు బండి స్టార్ట్ కాదు. బై ఆస్క్ బై ఇంజన్ నాట్ దేర్ ఆయిల్. ఇంజన్ నాట్ దేర్ ఆయిల్. బ్రింగ్ ఇంజన్ 200 రూపీస్ ఆయిల్. యా యా ఓషి కిక్ కొట్టే స్టార్ట్ కాదు. బై తాళం ఆన్ చేయలే సార్. తాళం ఆన్ చేయలే సార్. అసలు నా బండి అట్లనే స్టార్ట్ అయితే సార్. ఈ బండి గురించి కాదు అడిగేది, మన ఇంజన్ గురించి అడుగుతున్నా. లెసన్ ఉన్నది గది గురించి మనకు తెలియదు. పొగుసపరా పుష్ప నేర్చుకున్నావమ్మా? ఆ నేను నేర్చుకున్నాను. వెరీ గుడ్, థ్యాంక్స్. వాట్ ఇస్ ద వెలాసిటీ? ఈ నిశ్శబ్దం ఉంటుంది చూడండి, ఒక ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎటువంటి సందర్భంలో ఏమన్నా మనం క్వశ్చన్స్ అడిగితే ఆ సందర్భంలో ఆన్సర్ రావు. ఆన్సర్ చెప్పు. చూసినా అయ్యే ఎట్లా మనం కూడా.